గుడ్ మార్నింగ్. ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనముందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చదవండి. ఈ మాటలు మనం చూసినట్లయితే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి. ఏమి జరిగిన తరువాత, దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు అనే మనం చూస్తే, అబ్రహాముకి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చిన అబ్రహాముకి సంతోషం లేదు. నా అబ్రహాముకి పిల్లలు లేక ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఆ లోటులాగే కనబడుతుంది. కానీ దేవుడు ఇక్కడ అబ్రహాము నిజంగా సంతోషించి ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. నీ పిల్లల పిల్లలను నేను దీవించబోతున్నానన్నారు, నీ గర్భఫలం ఇస్తున్నానన్నారు. ఈ ఆశీర్వాదాలన్నీ అబ్రహాము దేవుని ద్వారా పొందుకోకముందు అబ్రహాము ఏం చేశాడు, అబ్రహాము ఏమి చేస్తే ఈ ఆశీర్వాదాలు అబ్రహాముకి పొందుకున్నాడు అని మనం చూస్తే, మనం ఆదికాండం 15వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము 2 పనులు చేశాడండి. ఆ 2 పనులు కూడా దేవునికి బహుప్రీతికరంగా అనిపించాయి. 14వ అధ్యాయంలో అబ్రహాము చేసిన 2 మంచి పనులకు దేవుడు 15వ అధ్యాయంలో అబ్రహాము కోరే ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఆ 2 పనులు ధ్యానించినప్పుడు మనం కూడా దాన్ని అప్లై చేసుకుందాం. దేవుని నుండి ఏదన్నా పొందుకోవాలని ఆశిస్తున్నప్పుడు మనము ఏమి ఇవ్వగలమో అది ఇస్తున్నామా? ఎవరికి ఇవ్వాలి? 1 ఇతరులకు, 2 దేవునికి. దేవుణ్ణి అడిగారు కొంతమంది. అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ వచ్చి యేసు ప్రభుని అడిగారు, ప్రభువా, ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి కదా, ముఖ్యమైన ఒక ఆజ్ఞ చెప్పంటే యేసు ప్రభు 2 చెప్పారు. 1 నీ దేవుణ్ణి ప్రేమించు, 2 నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుని నుండి మనం ఏదన్నా పొందుకోవాలంటే దేవుడు చెప్తున్నది కూడా అదే. దేవునికి ఇవ్వాల్సింది, నీ పొరుగువానికి ఇవ్వాల్సింది. నువ్వు ఇవ్వగలిగితే అప్పుడు నువ్వు పొందుకుంటావు. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాం ఇచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం పొందుకున్నాడు. అబ్రహాం ఏమిచ్చాడు? మొట్టమొదటిగా తన అన్న కుమారుడు లోతు, హారాన్, తన అన్న అయినటువంటి హారాన్ యొక్క కుమారుడైన లోతుని సొదొమ గొమొర్రాలో ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఓడించి 4 రాజులు మొత్తం లోతుని, లోతు యొక్క సమస్తాన్ని, ఆ సొదొమ కాస్త అంతటిని ఎత్తుకుపోయారు. అబ్రహాముకు తెలిసి అబ్రహాము తన ఇంటి వారిని, తనకున్న సైన్యాన్ని తీసుకుని 4 రాజులతో వారి రాజ్యాలతో పోరాడి తన అన్న కుమారుని ప్రాణాలని, తన అన్న కుమారుని యొక్క భార్య పిల్లల ప్రాణాలను కాపాడాడు అబ్రహాము. తన యొక్క అన్న కుమారుడు తన కుమారుడుగా భావించి, లోతు తను విడిచి వెళ్ళిపోయిన లోతుని రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. తిరిగి వస్తున్నప్పుడు, దేవుడిచ్చిన గొప్ప విజయాన్ని బట్టి తిరిగి వస్తున్నప్పుడు, దేవుని సేవకుడైనటువంటి మెల్కీసెదెకు ఎదురైనప్పుడు అబ్రహాము తనకున్న దాంట్లో 10వ భాగం ఇచ్చి దేవుని దీవెనలు పొందుకున్నాడు. ఆ తర్వాత 15వ అధ్యాయంలో అబ్రహాము లైఫ్ టైం కావలసిన, పిల్లల పిల్లలకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ అబ్రహాం మీద దేవుడు కుమ్మరించాడు. ఇక్కడ 2 పనులు చేశాడు 14వ అధ్యాయం. 1, తన అన్న కుమారుని ప్రాణాలను కాపాడాడు తన బిడ్డగా. 2, తనకి దేవుడిచ్చిన దాంట్లో 10వ భాగం. అప్పుడు ఇంకా అబ్రహాం కాలం అంటే ఇంకా 10వ భాగాలు ఇవ్వాలనే ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహాము, రూల్ లేనప్పుడే అబ్రహాము దేవుని సేవకుడైన మెల్కీసెదెకు గారికి 10వ భాగం ఇచ్చాడు. ఈ 2 పనులు అబ్రహాము చేసినందుకు 15వ అధ్యాయంలో దేవుని గొప్ప ఆశీర్వాదాలు అబ్రహాముకి దేవుడు కూడా మనం చూస్తున్నాం. బైబిల్లో గోల్డెన్ రూల్ అని ఒక మాట ఉంది. గోల్డెన్ రూల్ ఆఫ్ ద బైబిల్ అంటే చాలామందికి తెలుసు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. నువ్వు ఎదుట వాడు నీకు ఏమి చేయాలని ఆశిస్తున్నావో ముందు నువ్వు వాడికి చెయ్యి అంటాడు యేసయ్య. అది మత్తయి సువార్త 7:12. కావున మనుషులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును, ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. వాట్ ఎవర్ వీ ఎక్స్పెక్ట్ అదర్స్ టు డూ టు అస్, లెట్ అస్ డూ టు దెమ్ ఫస్ట్.
దేవుని నుండి మనం ఏం ఆశిస్తున్నామో, మనం ఇతరులకు ఇవ్వగలిగినది మనం ఇవ్వగలిగితే, దేవునికి ఇవ్వగలిగింది మనం ఇవ్వగలిగితే, మనకి కావాల్సింది దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో నా జీవితంలో దేవుని నుండి ఏ ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా ఇది ఒక గొప్ప ఫార్ములా. ఏంటా ఫార్ములా అంటే, నేను ఇవ్వగలిగింది ముందు ఇచ్చేయాలి. దేవునికి ఇవ్వగలిగింది, నా తోటి మనుషులకు ఇవ్వగలిగింది నేను ఇవ్వగలిగితే, నేను ఏం ఆశిస్తున్నాను అవి దేవుని ద్వారా నేను పొందుకుంటాను. అబ్రహాము గెరారు దేశంలో ఉన్నప్పుడు అబిమెలెకు అబ్రహాము భార్య అయిన సారాను తీసుకువెళ్ళిపోయాడు ఇంటికి చెల్లి అని చెప్పినప్పుడు, దేవుడు చాలా స్ట్రాంగ్గా గద్దించాడు అబిమెలెకుని. ఆమె జోలికి వెళ్ళావా, మీ ఇంట్లో అందరూ చస్తారు జాగ్రత్త. ఈ అధ్యాయం మనకి ఆది కాండం 20 అధ్యాయంలో ఉంటుంది. చివరికి అబ్రహాం భార్య సారాని తెలిసింది అబిమెలెకి, వెంటనే దన్నం పెట్టి బాబు నీకు కావాల్సినంత తీసుకెళ్ళిపో, నీ జోలికి రావన్నాడు. అప్పుడు అబ్రహాము అబిమెలెకి ఇంటి వారి గురించి ప్రార్థన చేయగా దేవుడు అబిమెలెకి ఇంటి వారిని మొత్తినందుకు ఎవరికి గర్భఫలాలు లేవట. అబ్రహాము ప్రార్థన చేయగా దేవుడు వారి గర్భాన్ని తెరిచాను అనే మాట ఆది కాండం 20:17-18 ఉంటుంది. 18వ వచనంతో 20వ అధ్యాయం క్లోజ్ అయిపోద్ది. ఇమ్మీడియట్ 21వ అధ్యాయం మొదటి వచనంలోనే దేవుడు అబ్రహామును దర్శించి తన భార్యను సారాకి దేవుడు 21వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించాను, యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పిన సారాను గురించి చేశాను. దేవుడు సారా గర్భాన్ని తెరిచాడు. అబ్రహాముకి గర్భఫలం లేనప్పుడు ఇంకొకరికి గర్భఫలం కావాలని అబ్రహాము బ్లెస్ చేస్తే దేవుడు అబ్రహాము యొక్క భార్య సారా గర్భాన్ని తెరిచాడు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా, నాకే లేదు నీకు ఇస్తానా అని కాదు. అబ్రహాం అనొచ్చు, నేనే పిల్లలు లేక బాధపడుతున్నాను, పిల్లలు లేని మిమ్మల్ని నేనేం చేస్తాను అనలేదు. ప్రభువా వాళ్ళకి పిల్లలు ప్రభువాని దీవించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. ఇతనికి లేకపోయినా దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు. లెట్ అస్ అప్లై దిస్ టు అవర్ లైఫ్. మనం ఏం ఆశిస్తున్నామో దేవుని దగ్గర నుంచి ఒకవేళ ఎదటి వానికి ఇవ్వగలిగితే, అది మనం ఇస్తే దేవుడి దగ్గర నుంచి మనం పొందుకుంటాం. గివ్ టు గాడ్ అండ్ గివ్ టు పీపుల్. దేవునికి మనుషులకి ఏమి ఇవ్వగలమో అది ఇచ్చేద్దాం. దేవుని ద్వారా మనం ఆశిస్తున్నది ఊహించిన దానికంటే శ్రేష్టమైనది పొందుకుందాం. దేవుడి మాటలు మన మధ్యలో నెరవేర్చి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి, మనుషులకు ఇవ్వాల్సింది మనుషులకి మొదట ఇచ్చి ఆ తర్వాత దేవుని నుండి మహిమైశ్వర్యాన్ని పొందుకునే భాగ్యం మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈ దినం ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము విన్న వారందరిలో నీ నుండి పొందుకోకముందే నీకును ఇతరులకు ఇవ్వగలిగి ఇచ్చి అప్పుడు పొందుకునే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి సర్వసత్యములోనికి మనల్ని నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.